ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 27వ మ్యాచ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా వెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ ప్రకారం ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లోయెస్ట్ స్కోరింగ్ వేదిక. వన్డే ఇంటర్నేషనల్లో ఆవరేజ్ మొదటి ఇన్నింగ్ స్కోర్ మొత్తం 237గా ఉంది మరియు ఆవరేజ్ రెండవ ఇన్నింగ్ స్కోర్ మొత్తం 209గా ఉంది. ఇప్పటి వరకు స్టేడియంలో 8 ODIలు నిర్వహించింది. మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన జట్టు 3 మ్యాచ్లు, సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన జట్టు 8 మ్యాచ్లు గెలిచాయి. ధర్మశాల స్టేడియం ఎత్తులో ఉంది, ఫలితంగా గాలులు పేసర్లకు ఊపునిస్తాయి. చిన్న బౌండరీల కారణంగా బ్యాట్స్మెన్స్ కూడా పరుగులు చేస్తారు. అలాగే వాతావరణం ఇలా ఉంది. వాతావరణ నివేదిక ఆధారంగా అక్టోబర్ 28 శనివారం ధర్మశాల సిటీ ఉష్ణోగ్రత పగటిపూట 21 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి 15 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని weather.com నివేదించింది. పగలు మరియు రాత్రి అంతా పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని అంచనా వేయబడింది. ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో వాతావరణ నివేదిక ప్రకారం రాత్రి పూట వర్షం పడే అవకాశం 2% మరియు పగటిపూట 6% అవకాశం ఉంది. అందువల్ల ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో వర్షం ఆటంకం కలిగించదు. పగటిపూట తేమ 49% ఉంటుంది, రాత్రి తేమ 52% చేరుకుంటుంది.